మరో ఇద్దరు ఐఏఎస్లపై విజయసాయి రెడ్డి సంచలన ఆరోపణలు. చంద్రబాబు కార్యాలయంలో ఐఏఎస్ అధికారి సతీష్ చంద్ర, ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావులు టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని, తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఐఏఎస్లపై విమర్శలు చేయడం సరికాదని ఐఏఎస్ల సంఘం అభిప్రాయపడిన నేపథ్యంలో విజయసాయిరెడ్డి మరోసారి స్పందించారు. టీడీపీకి వంతపాడుతున్న మరో ఇద్దరు ఐఏఎస్ల పేర్లను కూడా తాజాగా వెల్లడించారు. తాను చేసిన ఆరోపణలకు ఆధారాలు కూడా ఉన్నాయని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఆధారాలు బయటపెట్టాల్సిందిగా సదరు అధికారులు కోరితే వెంటనే వాటిని బయటపెడతానని చెప్పారు. సతీష్ చంద్ర, ఏబీ వెంకటేశ్వరరావుతో పాటు మరో ఇద్దరు ఐఏఎస్లు రాజమౌళి, సాయి ప్రసాదులు కూడా పక్షపాత ధోరణితో టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని విజయసాయిరెడ్డి వివరించారు. వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో, లంచం సొమ్ము సిద్ధం చేయడంలో ఈ అధికారుల ప్రమేయం ఉందని అన్నారు. టీడీపీ నేతలతో కలిసి ఈ అధికారులు వైసీపీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టారని చెప్పారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో నిధులను రామసుబ్బారెడ్డితో కలిసి సగం సగం పంచుకోవాల్సిందిగా ఇద్దరు ఐఏఎస్ అధికారుల సమక్షంలోనే ముఖ్యమంత్రి పంచాయతీ చేస్తారని మంత్రి ఆదినారాయణ రెడ్డి చెప్పిన వీడియోను కూడా విజయసాయిరెడ్డి ప్రస్తావించారు. రామసుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డి మధ్య చంద్రబాబు చేసిన ఒప్పందం సమయంలో అక్కడ ఉన్న ఐఏఎస్ల్లో సతీష్ చంద్ర ఒకరని విజయసాయిరెడ్డి చెప్పారు. ఐఏఎస్లు సతీష్ చంద్ర, రాజమౌళి, సాయి ప్రసాద్, ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుపై తాను చేసిన ఆరోపణల విషయంలో వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. సదరు అధికారులు తన ఆరోపణలకు ఆధారాలు అడిగితే చూపిస్తానని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.